స్మార్ట్ సిటీ పనులలో అవగత అవ్వాలని ప్రధానమంత్రి మోడీకి అమిత్ షాకు లెటర్ పాడు, గవర్నర్కు లెటర్ పాడు. లాస్ట్ చివరికి ఎవరూ పట్టించుకోకపోతే నిన్న పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు పట్టుకోకపోతే కోర్టు పోయి కూడా అధికారుల మీద కేసులు పెట్టించి అభివృద్ధి అడ్డుకోవాలి అని చెప్పి నిజంగానే కేసులో బలం ఉంటే స్మార్ట్ సిటీలో అవకతవకలు జరిగిందని భావిస్తే అమిత్ షా గారికి స్పందించలేదు, కోర్టు ఎందుకు స్పందించలేదు, హైకోర్టు గవర్నర్ గారికి స్పందించలేదు, మోడీ గారు ఎందుకు స్పందించలేదు, కిషన్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు. ఐదు ఇన్ని ఇంత దగ్గరగా మీరు మాట్లాడించినా ఇందులో పసలేదు, నిరోధకం అభివృద్ధి నిరోధకం అని చెప్పి పట్టించుకోకపోతే చివరిగా ఈ యొక్క స్మార్ట్ సిటీ పనులు అడ్డుకోవాలని పోలీస్ స్టేషన్ కాంప్లీట్ ఇస్తే పోలీసు అడ్డుకోతే కోర్టు నుంచి కేసు పెట్టే దృష్టిని తీసుకొచ్చి అభివృద్ధి నాటకం చేస్తారు. ఒక వ్యక్తి తీర్చడానికి ఇంత సమస్య అవుతుంది. అయ్యారే మున్సిపల్ ఎన్నికలలో ఒక్క కార్పొరేట్ గెలిచినా మళ్ళీ ఐడీ అడుగుతుంది, ఒక్క కార్పొరేట్ గెలిచినా బీజేపీ పార్టీ కానీ వేరే ఒక్క కార్పొరేట్ గెలిచినా ఐడీ టవర్ లో ఒకదాకని ఐడీ టవర్ అడ్డుకుంటారు, కేబుల్ బ్రిడ్జ్ అడ్డుకుంటారు. కనబడుతుంది కదా ఇన్నిసార్లు ఇన్ని కాంప్లైంట్ ఇచ్చి ఇన్ని కాంప్లైంట్ ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మున్సిపాల్లో కూడా ఒక్క అభ్యర్థి గెలిచిన మేయర్ నుంచి గెలుతున్నారు అంటే వాళ్ళు ఒక్క అభ్యర్థి వేసిన అదే కాంప్లైంట్ పట్టుకొని ఈ ఐటీ టవర్ కంపెనీలు రానియద్దు, ఐటీ టవర్ కంపెనీలు వేధించడు చేసే పరిస్థితి ఇప్పటికే భయాందోళన గురవుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ ఆటంకాలకు భయాందోళన గురవుతుంది. కాబట్టి నేను కరీంనగర్ ప్రజలకు విన్నవించి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు ఒక్కరు గెలిచినా అభివృద్ధి ఆటంకం కలిగిస్తారు. అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పట్టం కట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీ జరిగిన అభివృద్ధి కనబడుతుంది కళ్ళగట్టి గారు. రోజు రోజు బ్రహ్మాండంగా పనులు డెవలప్ అవుతా ఉన్నాయి. నగరంలో ఉన్న రోడ్స్ అన్ని కూడా తుదిదశ జరుగుతున్నాయి. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ కొన్ని రోడ్లను లేని వేస్తున్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ అంటే ఒక 11 లక్షల పేరు కావాలి. అది ఎలాంటి ఆటంకం లేకుండా పోతే తొందరగా అయిపోతుంది. దీని ద్వారా మళ్ళా ఐటీ టవర్ లో ఇప్పటికే బ్రహ్మాండ కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. అవి కూడా ఆ కంపెనీలు మన బిడ్డకు ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి టిఆర్ఎస్ పార్టీ, రేపు స్థానిక సంస్థలు ఏవి కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో నడుస్తాయి. కాబట్టి రాష్ట్ర పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్ గా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి టిఆర్ఎస్ పార్టీ పట్టం కట్టండి. నెంబర్ 2 గ్రానైట్ మళ్ళీ లీటర్ ప్యాడ్ యూజ్ చేసు. 2008 నుంచి 2011 ఆ లీటర్ ప్యాడ్ మెన్షన్ అందులో ఏమున్నది, అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లేదు, తెలంగాణ రాష్ట్రం రాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్, పా 750 కొట్టుకొని సిబిఐ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నట్టు రాష్ట్రం అది అభివృద్ధి పడితే ఒక వ్యక్తి మీద ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ మీద కానీ ఈ చరిత్రలో దేశ చరిత్రలో తిరుగుబాటు ప్రజలు తిరుగుబాటు చేసిన ఘనత కేవలం కరీంనగర్ గ్రాండ్ 10,000 మంది ఒక వ్యక్తికి ఎదురుగా వ్యక్తికి అనిస్టర్ ఈరోజు ర్యాలీ తీసినట్టే ఒకసారి అర్థం చేసుకుంటాం ఎంత అభివృద్ధిని ఆపుతున్నారు. ఏమైతే గ్రాంట్ కొత్త కొలాప్స్ అయితే లక్షలాది మంది రోడ్లు తెచ్చే ప్రయత్నం తీసుకొచ్చింది. నీ రోజు మేము నీ రోజు 3 సార్లు ఎమ్మెల్యే గారు కాపాడినాం, ఏ ఒక్క లెటర్ ప్యాడ్ మిస్యూజ్ చేయలేదే, ఏ ఒక్క ఇండస్ట్రీ ఆపే ప్రయత్నం చేయలేదా, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ గెలిచిన 6 నెలల బీజేపీ అభ్యర్థులే ఈరోజు అన్ని ఇంటి మీద లెటర్ ప్యాడ్ ఇచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద సిబిఐ, దాని మీద మోదీ, దాని మీద గవర్నర్, దాని మీద అమిత్ షా, ఏమైంది అసలేదు. ఎండ్ ఆఫ్ ఫేజ్